ఫలాలు అమృత ఫలాలు సీత ఫలాలు తెలుసు ఏంటి కొత్తగా నేను విన్నది కరెక్టే కరోనా ఫలాలే ఈ కరోనా ఫలాల గురించి ఈ నెలలో మీకు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే జనంత టీవీకి 10 మీటర్ల దూరంగా కూర్చోండి అసలు ఈ కరోనా భయంతో దస్తున్నాం ఓ సారీ మంత్రులు గారు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మీ రాశుల గతి స్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఒక నంబర్ పోతుంది కదా దానికి మెసేజ్ చేయండి ఓ ఏదో బాగుంది అదిగో మంటల్లోనే ఒక మెసేజ్ వచ్చింది చూద్దాం ఆ నాదే నాదే పంతులు గారు నాదే అది నాదే పంతులు గారు నాదే ఏ ఏ ఏ ఏ ఎందుకు నీటిలో పంది కొడుతున్నట్టు కొడుతున్నావు చూసినా కదా ఆగు సారీ పంతులు గారు ఆనందం తట్టుకోలేక సారీ ఓకే నమస్కారం పంతులు గారు నమస్కారం నాయన నా రాశి కిందకెళ్ళి మూడోది మూడోదా అదే అదే అరే సన్నాసి వెదవా మూడోది ఏంట్రా మూడోది నేనేదో మీ కిచెన్ లోకి వచ్చి పోపుల డబ్బా ఎక్కడ ఉందని అడిగి చెప్పినట్టు చెప్తున్నా అంటే దాని పేరు నాకు తెలియదు సార్ అందుకే శంక నాకు అయితే సార్ నా పేరు బంజారా హిల్స్ బచ్చి అదే పేరు రా ఇంటి పేరు ఊరు పేరు కలిపి పెట్టుకున్నట్టు పెట్టుకున్నావు నాకు చాలా బోర్ కొడుతుంది పంతులు గారు ఏం చేయమంటారు బోర్ కొడుతుందా సరే వాట్సాప్ లో నీకు లూడో లింక్ పంపిస్తా దాని వచ్చి ఆడుకుందాం ఓకే ఓకే పంపండి ఏంటండి వీడు బోర్ కొడుతుందా అడ్రస్ చెప్పు కొడక లాక్డౌన్ అయిపోయాక నీ ఇంటికి వచ్చి నీ పిల్లల వాయిస్తా ఏమనుకుంటున్నావో బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నా బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఈవినింగ్ లైవ్ లో కలుద్దాం నేను ఈ బంజారా బజ్జి బాబా అబ్బే లేదండి నేను కూరగాయలు అమ్ముకునేవాడిని మీకు ఏమన్నా కావాలా ఏమైనా కూరగాయలు ఇట్లా చెప్పాలా తిన్నారు కదా 2 కిలోల టమాటాలు పంపేయండి ఓకే మీ ఇంటికి పంపిస్తాను డబ్బులు అబ్బాయికి ఇచ్చి పంపించండి ఓకేనా థ్యాంక్ యూ మావిడ వంట చేయకుంటే పిచ్చి కొట్టుడు కొడుతుంది ఏదైనా బయటపడి ఉపాయం ఉంటే చెప్పరా ప్లీజ్ లేదు నాయన తప్పించుకునే ఛాన్సే లేదు బయట కొట్టే దెబ్బలు కంటే ఇవేం పెద్ద దెబ్బలు కాదులే వీలైతే లాక్డౌన్ అయిపోయాక మీ ఆవిడకి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటూలే అర్థమైందా వినండి భార్యలతో గొడవలద్దు అసలే మన సమయం బాగోలేదు ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను మరి సార్ నాది మీన రాశి నాకు కరోనా వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా మంచి ప్రశ్న అడిగావు నాయన మేషం వృషభం మిథునం కర్కటకం ఏ రాశి వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఉన్నోడైనా లేడోడైనా ఈ వైరస్ బారి నుంచి బయటపడాలంటే ఇంట్లోనే ఉండండి బయటికి రాకండి చేతులను శుభ్రంగా కడుక్కోండి పరస్పర దూరం పాటించండి వీలైతే లేని వాడికి దానం చేయండి అంతేగాని ఫోటోలకు పోజులు ఇవ్వకండి అర్థమవుతుందా కరోనాకి జాలి దయ లాంటివి ఏవీ లేవు గవర్నమెంట్ గీసిన గీత దాటావా అంతే ఇంట్లో నుండి బయటికి రాకండి రాకండి రాకండి